హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే అగ్నివీర్ ఆర్మీకి జీడీ సంబంధించినటువంటి కానీ టెక్నికల్ క్లర్క్, నర్సింగ్ ఇలా ప్రతి వాటికి ఎగ్జామినేషన్ రాస్తారు కదా, ఇప్పుడు మనకి ఏదైతే పిఎఫ్టి లిస్ట్ కూడా వచ్చేసింది ఆల్రెడీ, ఆ లిస్ట్ లలో మీ నెంబర్ అంతా కూడా చెక్ చేసుకున్నారు కదా. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, మీరు లిస్ట్ ఎవరైతే చెక్ చేసుకుంటారో మీ రూల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకే తీరుగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, ఓన్లీ లాస్ట్ లో ఉన్న నెంబర్స్ మాత్రమే చెక్ చేసుకుంటున్నారు. లాస్ట్ లో ఏంటంటే 1005, 1006 ఇలా ఉంటది. అంటే ఈ 005, 006 అనేది జీడీ ట్రేడ్ లో ఉంటుంది, టెక్నికల్ ట్రేడ్ లో ఉంటుంది, క్లర్క్ ట్రేడ్ లో కూడా ఉంటుంది. మీరు సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే, మీకు జీడీ ఎగ్జామ్ రాశారనుకోండి, మీరు టెక్నికల్ ట్రేడ్ లో చూపిస్తుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు సెలెక్ట్ అయిపోయానని మీరు అనుకుంటున్నారు చాలా మంది. అలా కాకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా సీరియల్ నెంబర్ మొత్తం కూడా ఒకేలా ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. ఇది చేయట్లేదు చాలా మంది, అలా చెక్ చేసుకోండి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత క్లియర్ కదా. అయితే మనకి 2 డేస్ నుండి కూడా మనకి ఇండియన్ ఆర్మీ నుండి మనకి మెయిల్స్ అయితే వస్తున్నాయి. యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి, ఒకవేళ సెలెక్ట్ కాకపోతే యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి కొన్ని మెయిల్స్ అయితే చాలా మంది రిసీవ్ చేసుకున్నారు. అయితే లిస్ట్ లో కూడా నేమ్ ఉండి అంటే సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ టెన్షన్ పడుతున్నారు, సార్ మాకు మెయిల్స్ రావట్లేదు అని చెప్పేసి. అయితే మీకు మెయిల్ వచ్చినా రాకపోయినా మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిల్ వస్తేనే మీరు సెలెక్ట్ అయిపోయినట్టు కాదు, మెయిల్ రాకపోతే సెలెక్ట్ కానట్టు కూడా కాదు. లిస్ట్ లో అనేది మీ యొక్క రూల్ నెంబర్ అనేది స్పెషల్ గా ప్రాపర్ గా ఉందా లేదా, ఒకవేళ ఉందని మీరైతే దాన్ని ఫిక్స్ చేశారు, ఐడెంటిఫై చేశారు అనుకోండి, ఓకే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే, ఇంకా మెయిల్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా, క్లియర్. మళ్ళీ మనము ఏదైతే రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేది మన వస్తాయి కదా, మన యొక్క రూల్ నెంబర్ ఎంటర్ చేసి మనం అప్పుడైతే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నర్సింగ్ వాళ్ళకి ఇప్పుడు మనకి ఏంటంటే జనవరిలో ఉంటుంది మనకి రిక్రూట్మెంట్ ర్యాలీస్ అనేది కాబట్టి, నర్సింగ్ కానీ ఉమెన్ మిలిటరీ పోలీస్ వాళ్ళది కూడా కాబట్టి వాళ్ళది కూడా కాస్త డిలే అవ్వచ్చు. ఓకేనా, మెయిల్స్ అనేది అందరికీ ఖచ్చితంగా వస్తేనే ఉంటది, లేకపోతే లేదు అని చెప్పేసి కాదు, మళ్ళీ చెప్తున్నాను. దీని ద్వారా మీరేం టెన్షన్ పడబాకండి, ఫస్ట్ థింగ్. అయితే మనకి రిక్రూట్మెంట్ ర్యాలీ షెడ్యూల్స్ కూడా మనకి ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకి వైజాగ్ ఎయిర్ వాళ్ళది అయితే మనకి ఆగస్ట్ లోనే ఉండడం జరిగింది. ఒకసారి షెడ్యూల్ కూడా చెప్తాను స్క్రీన్ పైన, మీరు ఒకసారి అయితే చూడండి. వైజాగ్ ఎయిర్ వచ్చేసి మనకి వీళ్ళకి ప్లేస్ వచ్చేసి వైజాగ్ లో కానీ కాకినాడలో కానీ కండక్ట్ చేస్తారు. వీళ్ళకి వచ్చేసి 26th August నుండి September 5th date వరకు వీళ్ళకైతే రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మనం ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది రన్నింగ్ కి. చాలా 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 మనం ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ఏఆర్ఓ వాళ్ళకి వచ్చేసి వీళ్ళకి ఏంటంటే November 10 నుండి 16th వరకు మనకి రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వైఎస్ఆర్ కడప కాకినాడలో మనకైతే వచ్చేసి మనకి వైఎస్ఆర్ కడప అండ్ ప్రకాశంలో అయితే మనకైతే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళది వచ్చేసి కాస్త లాంగ్ అయితే ఇచ్చేసారు, వీళ్ళకి డిసెంబర్ అని అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము డిసెంబర్ లో వీళ్ళ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చేసి మనకి ఏంటంటే December 10 నుండి 21st వరకు అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు కరీంనగర్ లో కానీ రంగారెడ్డి లో కానీ మేమైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ప్రాపర్ గా కండక్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకా వెళ్తే నర్సింగ్ కానీ అండ్ ఉమెన్ మిలిటరీ పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళకి వచ్చేసి చెన్నైలో అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. వీళ్ళకి మాత్రం మనకి జనవరిలో కండక్ట్ చేస్తామని ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు, అది కూడా ఒకసారి స్క్రీన్ పైన చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఒక వచ్చినటువంటి అప్డేట్. చాలా మంది కూడా దీని గురించి అయితే టెన్షన్ పడుతున్నారని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను పాస్ చేయడం జరిగింది. చాలా మంది కూడా కాల్స్ చేస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా. కొద్ది మందికి మెయిల్స్ వచ్చాయి, కొద్ది మందికి మెయిల్స్ రాలేదు. మెయిల్స్ రానంత మాత్రాన మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లిస్ట్ లో ప్రాపర్ గా నేమ్ ఉందా లేదా ప్రాపర్ గా ఒకసారి అయితే చెక్ చేయండి. అలా లిస్ట్ లో కనుక నేమ్ ఉంటే కనుక అదైతే రూల్ నెంబర్ కనుక ఉంటే మీరైతే సెలెక్ట్ అయిపోయినట్టే మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ సంబంధించినటువంటి ఫిజికల్ కోచింగ్ అనేది మనకి ఏజ్ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉంది. అండ్ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా మీకైతే గ్రౌండ్ అయితే చెప్పించడం జరుగుతుంది. మంచి డైట్ తో మీకైతే హిల్ రన్నింగ్ ఉంటుంది, రోడ్ రన్నింగ్ ఉంటుంది, గ్రౌండ్ లో ఉంటుంది అన్నట్టు. ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో మనం అయితే రన్నింగ్ కనెక్ట్ చెప్పిస్తూ మన విదిన్ టైమ్ లో మనం రన్నింగ్ సెలెక్ట్ అయ్యే విధంగా అయితే మన దగ్గర ట్రైనింగ్ అయితే చేయించడం జరుగుతుంది అన్నట్టు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో 7674924416 నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్, ఆల్ ది బెస్ట్.